అందరికీ నమస్కారం. భాగ్యనగర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇంకా వావ్ మామ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్న వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణీశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మని గానోచ్యుకాయ గానమత్తాయ గానోచ్యుక మనసీ గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవి గుణగురవీ గురుదైత్యకలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రీ గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్పాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గ్రంథగీతాయ గ్రంథగీయాయ గ్రంథాత్మరాత్మని గీతలీనాయ గీతాశ్రయ మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మనగణనాదునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మనగణనాదునకు ముత్యాలహారతులు ముదితలివ్వరే ముత్యాలహారతులు ముదితలివ్వరే మూషిక వాహనుడికి భూషణతోను మన మూషిక వాహనుడికి భూషణతోను కరిమదనా సదనునికి కాంతి మంగళం కరిమదనా సదనునికి కాంతి మంగళం దివిసుత తనయుడికి దివ్య మంగళం మన దివిసుత తనయుడికి దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మనగణనాదునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయుడికి ప్రసిద్ధ మంగళం సదాశివుని సుతునకు సర్వమంగళం మన సదాశివుడి సుతునకు సర్వమంగళం పరమాత్మా ఇదిగో పరజ్యోతి మంగళం పరమాత్మా ఇదిగో పరజ్యోతి మంగళం ప్రథమ పూజలందుకు పావనార్ధ మంగళం మా ప్రథమ పూజలందుకు పావనార్ధ మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మనగణనాదునకు జయ మంగళమణి పాడరి మనగణనాదునకు గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయకి నమస్కారం. వెల్కమ్, స్వాగతం అండ్ సుస్వాగతం. బిఎన్ఎంఎస్ ఆధ్వర్యంగా వినాయక తయారు పోటీలో పాల్గొంటున్నాను. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తాను. ఇంకా మన ఈ కోవిడ్ సమయంలో మనము వినాయకుడిని తీసుకురావడానికి అక్కడ ఇక్కడ తిరిగే కంటే మన ఇంటిలోనే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే స్వయంగా మన చేతులతోనే తయారు చేసుకుని వినాయక చవితి రోజు పూజిద్దాల్సిన పదార్థాలు పసుపు, మైదాపిండి,
టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ వాటర్ తోని మనము పిండి ముద్దను తయారు చేసుకున్నాం. దో పిండి ముందు ఆయిల్ కలుపుకొని మంచిగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. దీన్ని 15 మినిట్స్ నాననివ్వాలి. మొదట ఒక పసుపు ముద్దను ఆసనం లాగా పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కాలును పామ్ లాగా ఇట్లా పొడుగ్గా తయారు చేసుకుని ఇక్కడ ప్రెస్ చేసుకుని ఇక్కడ కాలును స్వామి ఏలాడదీస్తున్నట్టుగా పెట్టుకుందాం. ఇంకొక కాలును కూడా కాలునేమో మడిచి పెట్టినట్టుగా స్వామిని ఇక్కడ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ బాడీకి ఉన్న హెడ్ పెట్టి ముద్ద తీసుకున్నాం పెద్ద ముద్దని. ఇలా పెట్టుకున్నాం. ఇది బాడీ, దీనిపైన హెడ్ పెడదాం. నెక్స్ట్ చేతులను ఇంకొక చిన్న ముద్దను చేతులాగా తయారు చేద్దాం. ఇంకొక హ్యాండ్ తయారు పెట్టుదాం, అభయ హస్తం తయారు చేద్దాం స్వామికి. ఇంకా పొన్నం తయారు చేస్తున్నాం. చిన్న లడ్డు పెడదాం. ఒక స్టిక్ తోని లడ్డు చెవులను తయారు చేద్దాం స్వామికి. నిర్మలా భాగ్యనగర్ మహిళా సంఘం ప్రెసిడెంట్ కి, నిర్మల గారికి, ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ. వో మన్ ఛానల్ విజయమోహన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మనల్ని విజయాకలం చేసి చూపించమన్నారు. నేను రీల్స్ తో చేస్తున్నాను, ముందుగా నేను ఫేస్ భాగం చేశాను విజయాకులకి. దంతాలను ఒకేసారి కింది భాగం హాట్, గుణశరీరాయ గుణమండితాయ గుణశోనాయ ధీమహి గుణాతీతాయ గుణ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి శేషానాయ భారతచంద్రాయ శ్రీ గణేశాయ మనము వినాయకుడికి పూజ కూడా చేయాలి కాబట్టి పాదాల దగ్గర పూజ చేస్తున్నాము. ఇక్కడ తలకంగా ఒక ప్రసాదం కూడా పెట్టాలి కదా వినాయకుడికి. వినాయకుడు చేసినప్పుడు డెఫినెట్గా ప్రసాదము జై గణేష్ మహారాజ్కి. భాగ్యనగర్ మహిళా సంఘం ప్రెసిడెంట్కి, నిర్మల గారికి, స్నేహితులందరికీ, వావ్ ఛానల్ విజయమోహన్ గారికి ధన్యవాదములు. ముందుగా ఏ పూజ చేయాలన్నా గణపతి పూజ చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఛానల్కి ధన్యవాదములు. జై 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 గణపతి దేవా, మాతా పార్వతి పిత మహదేవా, మాతా పార్వతి పిత మహదేవా. జై 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 గణపతి దేవా, గజాననా గజాననా గజాననాయే గణపతి దేవా, గజాననాయే గణపతి దేవా. జై 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 జై. హాయ్, బిఎన్ఎంఎస్ ప్రెసిడెంట్ ఉప్పల నిర్మల గారికి, వావ్ మామ్ ఛానల్ విజయ మోహన్ గారికి వినాయక చతుర్థి పండగ సందర్భంగా వినాయకుడిని రెడీ చేసే టాస్క్ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము దానిలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ మనకు విజ్ఞానకు అధిపతి విఘ్నేశ్వరుడు అండి. మన ఏ పూజలు కానీ ఏ శుభకార్యాలు కానీ జరిగే చేసేటప్పుడు ఫస్ట్ మనం విఘ్నేశ్వరిని తలుచుకుంటామండి. విఘ్నేశ్వరునికి పూజ చేసినాకనే ఏ పనులైనా ప్రారంభిస్తాము. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనే య గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. Please do like, comment, share and subscribe our channel Warmom.